హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం సగ్గు బియ్యం పరవన్నం తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు 1 పావు కిలో బెల్లం అండి, ఈ విధంగా నెల కొట్టుకొని ఉంచుకోవాలి. నెయ్యి ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నామండి 1 పావు గంట ముందు. 50 గ్రాముల సగ్గు బియ్యంను 1 పావు గంట ముందు ఈ విధంగా వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలండి. జీడిపప్పులు, కిస్మిస్లు, యాలక్కాయల పొడి, 1 ప్యాకెట్ పాలను ఈ విధంగా గిన్నెలో మరిగించుకోవాలండి. పాలు మరిగిపోయాయండి, ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యం ఇందులో వేసుకుందాం. బియ్యం వేసాం కదండి, ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. నానబెట్టిన సగ్గు బియ్యం కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు దీని అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. సగ్గు బియ్యం వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని 1 పావు గంట ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిపోయిందండి, దీంట్లో మనం ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. కొంచెం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసాం కదండి, ఇప్పుడు దీన్ని అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. బెల్లం వేసాం కదండి, అది ఉడుకుతుందండి. ఈలోపు మనం వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకుందామండి. దీంట్లో నెయ్యి పోసాము. నెయ్యి హీట్ అయిపోయిందండి, ఇప్పుడు దీంట్లో జీడిపప్పులు వేయించుకుందాం. గోల్డెన్ కలర్లో ఈ విధంగా వేయించుకొని పక్కన తీసుకుందామండి. తరువాత కిస్మిస్లు వేయించుకుందాం. కిస్మిస్లు కూడా ఈ విధంగా వేగిపోయండి, పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా ఉడుకుతుందండి. ఒక్కొక్కసారి మనం పోసిన పాలు సరిపోకపోతే, దాంతో మనం వేసిన బియ్యం ఉడకకపోతే మళ్ళీ మనం వేడి పాలను పోసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడకనిద్దామండి. అన్నం ఉడికిపోయిందండి, ఇప్పుడు దీంట్లో యాలక్కాయల పొడి వేద్దాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేద్దామండి. ఇప్పుడు దీన్ని అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. వేడివేడి సగ్గు బియ్యం పరవన్నం రెడీ అయిపోయిందండి. పరవన్నం 1 బౌల్లోకి తీసుకొని వాటిపైన జీడిపప్పులు, కిస్మిస్లు ఈ విధంగా వేసి సర్వ్ చేయాలండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.